స్టీరింగ్ సిస్టము వెహికల్ని సేఫ్గా నడపడం కోరకు స్టీరింగ్ సిస్టమ్ అనేది పెడదాం మరియు మోర్ మెకానికల్ అడ్వాంటేజెస్ డ్రైవరు చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టినా కానీ ఎక్కువ మెకానికల్ అడ్వాంటేజ్ ఉండేటట్లుగా ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది ఐ మీన్ టర్నింగ్ అనేది ఎక్కువ టర్నింగ్ డ్రైవరు తక్కువ ఎఫర్ట్ అప్లై చేసినా కానీ ఎక్కువ టర్నింగ్ అనేది త్వరగా మరియు ఎక్కువ తీసుకునేటట్లుగా ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది చేస్తుంది సో అందువల్ల స్టీరింగ్ సిస్టమ్ అనేది వెహికల్కి కంపల్సరీగా ఉంటుంది లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ After studying this unit, we can learn the following first, requirement of vehicle steering, second, types of steering gear with their applications, third, one, different measurements and angles in steering geometry, namely caster angle, camber angle. కింగ్ పిన్ ఇంక్లినేషన్ టో అవుట్ ఎక్సెట్రా ఫోర్త్ స్టీరింగ్ డిఫెక్ట్స్ ఫస్ట్గా మనం రిక్వైర్మెంట్స్ ఆఫ్ వెహికల్ స్టీరింగ్ గురించి తెలుసుకుందాం ఇందులో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి వెహికల్కి అనేది చూద్దాం సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ వెహికల్ స్టీరింగ్ సిస్టమ్ ద స్టీరింగ్ సిస్టమ్ ఆఫ్ ఏ వెహికల్ ఈజ్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ ఇందులో మీకు పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారని ఉద్దేశంతో ఈ విధంగా నీట్గా పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ స్లైడ్ని పాస్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వన్ ద స్టీరింగ్ మెకానిజం షుడ్ బీ వెరీ అక్యురేట్ అండ్ ఈజీ టు హ్యాండిల్ ఈ స్టీరింగ్ మెకానిజం అనేది చాలా ఎక్యురేట్గా పనిచేయాలి మరియు హ్యాండిలింగ్ కూడా చాలా ఈజీగా ఉండాలి రెండోది ఇట్ షుడ్ బి ఏబుల్ టు టర్న్ ఆర్ గైడ్ ద వెహికల్ విత్ లెస్ ఎఫర్ట్ అండ్ మోర్ మెకానికల్ అడ్వాంటేజ్ ఇది సింపుల్గా టర్నింగ్ తీసుకునేటట్లుగా లెస్ ఎఫర్ట్ డ్రైవర్ అనే అతను లెస్ ఎఫర్ట్ పెట్టినా కానీ కావాల్సినంత మెకానికల్ అడ్వాంటేజెస్ ఉండేటువంటిగా టర్నింగ్ అనేది జరిగేటట్లుగా ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది చూసుకుంటూ ఉండాలి ఇట్ షుడ్ టర్న్ ద వీల్ వితిన్ షార్టెస్ట్ పాసిబుల్ టైం ఇది చాలా తక్కువ టైంలో టర్న్ అయ్యేటట్లుగా చూసుకోవాలి ఫోర్త్ వన్ దేర్ షుడ్ బి సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్ ఇన్ ద స్టీరింగ్ జామెట్రీ ఇందులో సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్ ఉన్నటువంటి స్టీరింగ్ జామెంట్రీని కలిగి ఉండాలి అండ్ లాస్ట్ వన్ ద స్టీరింగ్ మెకానిజం షుడ్ ఆల్సో ప్రొవైడ్ డైరెక్షనల్ స్టెబిలిటీ సో ఈ స్టీరింగ్ మెకానిజం ఖచ్చితంగా డైరెక్షనల్ స్టెబిలిటీని కూడా ప్రొవైడ్ చేసి ఉండాలి అంటే కలిగి ఉండాలి సో ఈ ఐదు రకాలైనటువంటి ఐదు రిక్వైర్మెంట్స్ ఈ స్టీరింగ్ వెహికల్ స్టీరింగ్ సిస్టమ్కి ఉంటాయి నెక్స్ట్ టాపిక్ ఇస్ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ మనకి దీంట్లో సిక్స్ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం ఏ వెహికల్స్లోనైనా సో అంటే ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క టైప్ ఉన్నటువంటి స్టీరింగ్ గేర్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం అందులో మనకి సిక్స్ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ ఉన్నాయి

అండ్ లాస్ట్ వన్ రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేర్ సో ఈ ఆరు రకాలైనటువంటి స్టీరింగ్ గేర్స్ అనేవి ఏ వెహికల్స్లో ఏదో ఒక స్టీరింగ్ గేర్ని ఉపయోగిస్తూ ఉంటాం సో ఇది టూ మార్క్స్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ సో ఈ స్టీరింగ్ గేర్ ఎన్ని రకాలు అనే క్వశ్చన్ అనేది మనకు వస్తుంది మీరు ఈ ఆరు రకాలైనటువంటి రాస్తే సరిపోతూ ఉంటుంది

దీనిని వామ్ అంటాం దీన్ని వామ్ అంటాం ఇది స్టీరింగ్ కాలంలో దీన్ని స్టీరింగ్ కాలం అంటాం ఈ స్టీరింగ్ కాలంలో బాటమ్ బోటమ్ ఎండులో ఏర్పాటు చేయటం జరుగుతుంది మరియు దిస్ వామ్ మెస్సెస్ విత్ ఏ వీల్ ఇన్ స్టీరింగ్ గేర్ బాక్స్ హౌసింగ్ ఈ చుట్టుపక్కల ఈ ఉన్నది మొత్తాన్ని స్టీరింగ్ హౌజింగ్ అంటాం ఈ హౌజింగ్లో స్టీరింగ్ గేర్ బాక్స్ హౌజింగ్ అంటాం ఈ హౌజింగ్లో ఈ వామ్కి ఆనుకొని ఒక వీల్ అనేది ఉంటుంది ఈ వీల్ అనేది ఉంటుంది సో ఈ వాము ఈ వీలు ఒకదానికొకటి అటాచ్ అయిపోయి ఉంటాయి దీని వర్కింగ్ ఎలా ఉంటుందో చూ తెలుసుకుందాం వెన్ స్టీరింగ్ వీల్ టర్న్ ద స్టీరింగ్ కాలం రివాల్స్ అండ్ ద వీల్ ఈజ్ రొటేటెడ్ ఎలాంగ్ విత్ ఇట్ చూడండి ఒకసారి వెన్ స్టీరింగ్ వీల్ టర్ను ఎప్పుడైతే మనకి ఇక్కడ పైనుండేటువంటి ఉండేటువంటి స్టీరింగ్ వీల్ని తిప్పామో అప్పుడు స్టీరింగ్ కాలమ్ ఆల్సో రొటేటెడ్ సో దానికి అటాచ్ చేయబడి ఉన్నటువంటి వీల్ ఆల్సో రొటేటెడ్ సో ఇది రొటేట్ అవటం వల్ల దీనికి అటాచ్ చేయబడినటువంటి ఈ వీల్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది దిస్ కాస్ ద డ్రాప్ ఆ టు మూవ్ అండ్ దేర్ బై మూవింగ్ డ్రాగ్ లింక్ అండ్ దేర్ అదర్ స్టీరింగ్ లింకేజెస్ లైక్ టైరాయిడ్ అండ్ కింగ్ పిన్ ఎక్సెట్రా సో దీనికి ఈ వీల్కి అతికించబడి కలపబడి ఉన్నటువంటి డ్రాప్ ఆమ్ ఈ డ్రాప్ ఆమ్ ద్వారా మనం ఈ డ్రాప్ ఆమ్ అనేది మూవ్ అవుతుంది ఎప్పుడైతే స్టీరింగ్ వీల్ మీద మనం లోడ్ అప్లై చేశామో అప్పుడు ఈ స్టీరింగ్ కాలం అనేది రొటేట్ అవుతుంది ఈ స్టీరింగ్ కాలం రొటేటు ఇలా అవటం వల్ల దీన్ని కానుకొని ఉన్నటువంటి ఈ వీలు ఆటోమేటిక్గా ఇది రొటేటెడ్ అవుతూ ఉంటుంది సో ఈ రొటేషన్ అవటం వల్ల దీనికి అటాచ్ చేయబడినటువంటి ఈ డ్రాప్ ఆర్మ్ అనేది కూడా కదులుతుంది సో అలా కదిలినప్పుడు దానికి లింక్ చేయబడినటువంటి స్టీరింగ్ లింకేజెస్ కూడా మూవ్ అయ్యి దాని ద్వారా మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ స్టీరింగ్ లింకేజెస్ డ్రాప్ ఆర్మ్ నుంచి టైరాయిడ్ కింగిపిన ద్వారా మనకి వెహికల్ వీల్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి వీల్ దగ్గర మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా వామ్ అండ్ వీల్ స్టీరింగ్ గేర్ మెకానిజం వర్క్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ టాపిక్ ఈజ్ వామ్ అండ్ రోలార్ స్టీరింగ్ గేర్ సో వామ్ అండ్ రోలార్ స్టీరింగ్ గేర్లో ఇన్ దిస్ స్టీరింగ్ గేర్ దేర్ విల్ బి ఏ వామ్ ఎట్ ద బాటమ్

దిస్ ఈజ్ వామ్ దిస్ ఈజ్ రోలర్ సో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఇటువంటి సిస్టమ్ని వామ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేర్ అని పిలువబడుతుంది సో మనకి మన స్టీరింగ్ వీల్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం సో ఇది స్టీరింగ్ కాలం ఇదేమో వామ్ దీనికి ఇక్కడ ఒక రోలర్ అనేది అటాచ్ చేయబడి ఉంది ఇది ఎక్కడుంది బాటంలో మరియు ఎండులో ఇన్నర్ కాలంకి బోటంలో ఉంది మరియు దాని ఎండింగ్లో వామ్ అనేది ఉంటుంది మరియు దానికి రోలర్ అనేది ఒకటి అటాచ్ చేయబడి ఉంటుంది ఇదంతా ఎందులో ఉంటుంది అంటే హౌజింగ్లో ఇదంతా హౌజింగ్లో ఉంటుంది దీని వర్కింగ్ ఎలా ఉంటుందో చూ తెలుసుకుందాం ద వామ్ రొటేట్స్ ద రోలర్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ఇట్ ఆల్సో రొటేట్స్ కాజింగ్ ద రోలర్ టు రొటేట్ ద రొటేట్ అండ్ దేర్ బై మూవింగ్ డ్రాప్ ఆమ్ సో ఇది ఈ రెండు అటాచ్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ వామ్ అనేది రొటేట్ అయినప్పుడు దీనికి ఆల్ ఆల్రెడీ ఉన్నట్టు అటాచ్ చేయబడి ఉన్నటువంటి ఈ రోలార్ కూడా రొటేట్ అవుతుంది ఈ రోలారు మనకి డ్రాప్ ఆర్మ్ అనేదానికి కలపటం వల్ల ఆ డ్రాప్ ఆర్మ్ నుంచి మళ్ళీ అగైన్ మనకి స్టీరింగ్ లింకేజెస్ అయినటువంటి కింగ్ పిన్ను ద్వారా రో టైరాడు కింగ్ పిన్ను ద్వారా వెహికల్ మూ వీల్స్ దగ్గరికి వెళ్ళి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వామ్ అండ్ రోలార్ స్టీరింగ్ గేర్ మెకానిజం పనిచేస్తూ ఉంటుంది నెక్స్ట్ టాపిక్ ఈజ్ వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేర్ వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేర్ మెకానిజంలో దేర్ విల్ బి ఏ వామ్ ఎట్ బాటమ్ ఎండ్ ఆఫ్ స్టీరింగ్ ఇన్నర్ కాలం అండ్ ఏ పార్ట్ ఆఫ్ సెక్టార్ షేప్ ఈస్ దేర్ ఇన్ ద స్టీరింగ్ గేర్ హౌజింగ్ చూడండి సేమ్ మళ్ళీ ఇది కూడా ఏంటి వామ్ అనేది ఎక్కడ ప్లే ప్లేస్ చేస్తూ ఉంటారు బాటమ్ ఎండ్ ఆఫ్ ద స్టీరింగ్ కాలం ఇన్నర్ కాలం సో ఇది కూడా దీనికి ఏమిటా చేయబడి ఉంటుందంట ఒక సెక్టార్ ఒక సెక్టార్ ఇదేమో ఇది ఇన్నర్ కాలం దీనికి బాటమ్ ఎండులో వామ్ అనేదాన్ని మనం ప్లేస్ చేసాం దీనికి సెక్టార్ అనే దాన్ని అంటే సర్కిల్లో కొంత భాగాన్ని సెక్టార్ అంటాం సర్కిల్ని కట్ చేస్తే కొంత భాగాన్ని సెక్టార్ అంటాం ఈ సెక్టారు ఇలా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది సో ఇది ఇదంతా ఎక్కడ కలపబడి ఉంటుంది అంటే మరి అగైన్ హౌజింగ్లో గేర్ బాక్స్ గేర్ యొక్క గేర్ బాక్స్ యొక్క హౌజింగ్లో సో ఈ విధంగా మనకి అటాచ్ చేయబడి ఉంటుంది ద వామ్ మెసెస్ విత్ సెక్టార్ అండ్ ఇట్ మూవ్స్ బై ద రొటేటింగ్ రొటేషన్ ఆఫ్ వామ్ అండ్ దేర్ బై మూవింగ్ పిట్మెన్ మెన్ ఆమ్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్ సో దీనికి ఈ సెక్టార్కి ఏం అటాచ్ చేయబడి ఉంటుంది అంటే ఫిట్ మెన్ ఆమ్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది సో ఆ మిగిలిన అంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్కి డ్రాప్ ఆమ్ అనేది అటాచ్ చేయబడి ఉంది దీనికి ఏమో ఫిట్ మెన్ ఆమ్ అటాచ్ చేయబడి ఉంది చూడండి ఇది ఎప్పుడైతే ఈ వామ్ అనేది రొటేట్ అవుతుందో అప్పుడు ఆల్రెడీ దానికి అటాచ్ చేయబడినటువంటి సెక్టరు ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఈ విధంగా కదులుతూ ఉంటుంది ఈ విధంగా కదలికలు ఉన్నప్పుడు దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఫిట్మెన్ ఆమ్ అనేది మళ్ళీ అగైన్ స్టీరింగ్ లింకేజెస్కి వెళ్ళి టైరాయిడు కింగు ద్వారా మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్యామ్ అండ్ లివర్ పీఈజీ స్టీరింగ్ గేర్ సో ఇందులో వామ్ లేదు ఇంతకుముందు మూడు సిస్టమ్లలో వామ్ అనేది ఉన్నది ఇందులో వామ్ కాదు ఇక్కడ వామ్ ప్లేస్లో ఏం పెట్టాం క్యామ్ అనే దాన్ని ప్లేస్ చేయటం జరిగింది చూద్దాం దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ ఎలా ఉందో వర్కింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టీరింగ్ గేర్ ద స్పెషల్ వామ్ కాల్డ్ క్యామ్ చూడండి ఇందులో స్పెషల్ వామ్ కాల్డ్ క్యామ్ దీన్ని అన్నిట్లో వామ్ అనేది ప్లేస్ చేసామని చెప్పాము దాని బదులే స్పెషల్ వామ్ని క్యామ్ అని మనం పిలుచుకుంటూ ఉన్నాం సో ఇది ఎక్కడ పెడతారంట ఇటు లొకేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్నర్ కాలం ఇది కూడా ఏంటి ఈ కాలం యొక్క ఇన్నర్ కాలం యొక్క ఎండింగ్ పోర్షన్లోనే ఈ క్యామ్ అనే దాన్ని పెట్టడం జరిగింది ఇది కాలం ఇది ఇన్నర్ కాలం యొక్క ఎండింగ్లో ఈ ఎండింగ్లో పెట్టడం జరిగింది విచ్ ఈజ్ అటాచ్డ్ టు కాలం ఇన్ ద స్టీరింగ్ గేర్ దీనికి అటాచ్డ్ టు ది కాలం స్టీరింగ్ గేర్ సో దీని వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం

మూవ్ అవుతూ ఉంటుంది ఎక్కడ మూవ్ అవుతుంది ఇన్ ద గ్రూవ్ ఇన్ ద గ్రూవ్ ఈ ఇన్ ద గ్రూవ్ ఈ గ్రూవ్ కలిపి ఉండడం వల్ల మూవ్ అవుతూ ఉంటుంది ప్రొవైడ్ ఇన్ ద వామ్ దిస్ కాజెస్ ద లివర్ టు స్వింగ్ త్రూ అన్ ఆర్క్ సో దీనికి ఒక ఆర్క్ని ఉంచటం వల్ల ఈ ఆర్క్ ద్వారా ఈ లివర్ అనేది కిందకి పైకి మూవ్ అవుతుంది ఇది ఇలా రొటేట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇటు ఇటు ఆర్కు షిఫ్ట్ అవుతూ దాని ద్వారా ఈ లివర్ అనేది ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది ఈ లివర్ ద్వారా మనకి అగైన్ స్టీరింగ్ లింకేజెస్కి వెళ్ళి ఆ స్టీరింగ్ లింకేజెస్ దగ్గర మళ్ళీ మనకి టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా క్యామండ్ లివర్ స్టీరింగ్ గేర్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది ఇందులో క్యామ్ అనేది స్పెషల్ వామ్ని క్యామ్ అని పిలుచుకుంటున్నాం నెక్స్ట్ టాపిక్ ఈజ్ రీసర్క్యులేటింగ్ వాల్ స్టీరింగ్ గేర్స్ సో ఇందులో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు ఒకసారి చూసుకోండి స్టీరింగ్ కాలం స్టీరింగ్ దీన్ని స్టీరింగ్ కాలం అంటాం దీన్ని వామ్ గేర్ అంటున్నాం మరియు దీన్ని సెక్టార్ ఇందాక చూసాం సెక్టార్ అనేసి ఇది సెక్టార్ గేర్ దీంట్లో ఏముంటున్నాయి బాల్స్ అనేవి ఉంటున్నాయి అందుకే రీసర్క్యులేటింగ్ బాల్ మెకానిజం రీసర్క్యులేటింగ్ బాల్ మెకానిజం స్టీరింగ్ గేర్ అంటున్నాం దీన్ని సో ఇది చూడండి ఇన్ ఇది వాము ఇది సెక్టార్ సో ఇది వామ్ అండ్ సెక్టార్ టైప్ స్టీరింగ్ గేరే కానీ దీంట్లో ఏముంటున్నాయి సర్క్యులేట్ అవుతున్నాయి రీసర్క్యులేటింగ్ ఈ బాల్స్ అనేవి రీసర్క్యులేటింగ్ అవుతున్నాయి కాబట్టి రీసర్క్యులేటింగ్ స్టీరింగ్ గేర్ మెకానిజం అని దీన్ని పిలుచుకుంటున్నాం ఇన్ ది స్టీరింగ్ గేర్ దేర్ విల్ బి సమ్ స్టీల్ బాల్స్ ఇన్ ద గ్రూస్ ఆఫ్ స్టీరింగ్ ఇన్నర్ కాలం విచ్ మూవ్ ఎలాంగ్ విత్ ద స్టీరింగ్ వామ్ సో చూడండి ఇది ఇందులో స్టీల్ బాల్స్ అనేవి ఈ గ్రూస్లలో స్టీల్ బాల్స్ అనేవి ప్లేస్ చేయటం జరుగుతుంది ఈ గ్రూవ్స్లలో ఈ స్టీల్ బాల్స్ అనేవి ప్లేస్ చేయటం జరుగుతుంది సో ఈ గ్రూస్లో ఈ స్టీల్ బాల్స్ ఉన్నప్పుడు అవి వామ్ ఒకవేళ ఈ వామ్ మూవ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఈ సెక్టార్ కూడా ఈ మూవ్ అవుతుంది సో ఇలా మూవ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఇందులో ఉండేటువంటి బాల్స్ కూడా కదులుతూ ఉంటాయి ఈ బాల్స్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం సో దిస్ ఎనేబుల్స్ టు కంట్రోల్ ద ఫ్రిక్షన్ అమాంగ్ దెమ్ అండ్ దేర్ బై రెడ్యూసింగ్ నాయిస్ వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే కంట్రోలింగ్ ద ఫ్రిక్షన్ కంట్రోలింగ్ ద ఫ్రిక్షన్ ఎం వాటి మధ్య ఏవైనా రెండు ఐరన్ పార్ట్స్ మేటింగ్ అవుతున్నాయంటే అవి ఖచ్చితంగా వాటి మధ్య ఫ్రిక్షన్ అనేది ఉంటుంది సో ఆ ఫ్రిక్షన్ని తగ్గించడం కొరకు మరియు నాయిస్ని తగ్గించడం కోసం ఈ బాల్స్ అనేవి స్టీల్ బాల్స్ అనేవి వాము గ్రూవ్స్లో పెట్టడం జరిగింది ఇట్ ఇంక్రీజెస్ ద మెకానికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆపరేటర్ ఫర్ ఈజీ అండ్ స్మూత్ ఆపరేషన్ ఆఫ్ స్టీయరింగ్ దీనివల్ల ఇంకే ఇంకేం జరుగుతాయంట ఇంక్రీజ్ మెకానికల్ అడ్వాంటేజీ ఇప్పుడు డ్రైవరు చాలా స్మూత్గా డ్రైవ్ చేయడానికి ఈ స్టీల్ బాల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఈ విధంగా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ స్టీల్ బాల్స్ ద్వారా మనకి ఫ్రిక్షన్ తగ్గించబడుతుంది మరియు నాయిస్ తగ్గించబడుతుంది మెకానికల్ అడ్వాంటేజెస్ కూడా పెరుగుతాయి మరియు స్మూత్ ఆపరేషన్ అనేది కూడా డ్రైవర్ ద్వారా జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనకి రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది చూడండి ఇది స్కెచ్ ఆఫ్ రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేర్ స్టీరింగ్ గేర్ సో ఈ విధంగా మీకు స్కెచ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లాస్ట్ వన్ ర్యాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేర్ ర్యాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేర్ సో ఇన్ ది స్టీరింగ్ గేర్ ఏ పీనియన్ ఈజ్ మౌంటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టీరింగ్ ఇన్నర్ కాలం ఈ స్టీరింగ్ గేర్ మెకానిజంలో ఏం చేస్తాయంట ఈ స్టీరింగ్ గేర్ బాక్సు పీనియన్ ఈజ్ మౌంటెడ్ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి పీనియన్ దీన్ని ఈ సర్కిల్గా ఈ రౌండ్గా ఉన్నటువంటి ఈ వీల్ని పీనియన్ అంటాం సో ఇది ఎక్కడ ప్లేస్ చేయబడి ఉంది ఇన్నర్ కాలం ఎండ్ ఆఫ్ ద ఇన్నర్ కాలం దీన్ని ఇన్నర్ కాలం అంటాం దీన్ని ఇన్నర్ కాలం అంటాం దీనికి ఎక్కడ ఉంది ఇది ఎండ్ పొజిషన్ లో చివర చిట్ట చివరన ఉంది ఇట్ ఎంగేజెస్ ద రాక్ విచ్ హ్యాస్ బాల్ జాయింట్స్ ఎట్ ఈచ్ ఎండ్ టు ఎలౌ ద రైస్ అండ్ ఫాల్ ఆఫ్ ద వీల్స్ ద రోడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ బాల్ జాయింట్స్ టు ద స్టప్ బ్యాగిల్స్ ఈ రెండింటిని మనం ఏమంటాం స్టబ్ బ్యాగిల్స్ అంటాం వీటికి బాల్ జాయింట్స్ తోటి కనెక్ట్ చేయబడి ఉంటుంది ఈ పీనియన్ కానుకొని హారిజెంటల్గా రాక్ అనేది ఉంటుంది సో ఈ రాక్ అనేది ఈ పీనియన్కి ఏమవుతుందంట ఇట్ ఎంగేజెస్ ఇట్ ఎంగేజెస్ ద రాక్ పీనియన్కి ఈ రాక్ అనేది ఎంగేజ్ అవుతూ ఉంటుంది దీనికి రెండు యాక్సిల్స్ ఉంటాయి దానికి బాల్ జాయింట్స్ ద్వారా రైజ్ అవుతూ ఉంటుంది మరియు ఫాల్ అవుతూ ఉంటుంది పెరుగుతుంది మరియు తరుగుతుంది తగ్గుతుంది సో ఈ విధంగా అక్కడ సిస్టమ్ అనేది ఉంటుంది ద రోటరీ మూమెంట్ ఆఫ్ స్టీరింగ్ వీల్ టర్న్ ద పీనియన్ విచ్ మూవ్స్ ద రాక్ సైడ్ వేస్ ప్యారలల్ టు టైరాడ్స్ సో ఇదేంటి రోటరీ మూమెంట్ మనకి ఆల్రెడీ చెప్పాం కదా ఇది ఎండ్ పోర్షన్లో ఉంటుంది ఇది రోటరీ మోషన్లో ఉంటుంది ఇలా ఈ స్టీరింగ్ వీల్ ఎప్పుడైతే టండ తిరిగిందో దానికి ఎండ్ పోర్షన్ ఇన్నర్ కాలంకి ఎండులో ఉన్నటువంటి ఈ పీనియన్ కూడా ఏమవుతుంది రొటేట్ అవుతుంది సో ఈ రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రాక్ మీద ఏమవుతుంది స్లైడ్స్ అవుతూ ఉంటాయి ఇలా ఇలా ఇటువైపు ఇటువైపు సో మనకి ఎటువైపు టర్నింగ్ కావాలంటే అటువైపు ఈ విధంగా మనకి స్లైడ్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఈ విధంగా రాక్ అండ్ పీనియన్ గేర్ కూడా వర్కింగ్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి టైం ఇచ్చిన టైం హాఫ్ అన్ అవరే కాబట్టి మనం ఇంతవరకు ఈ క్లాస్లో తెలుసుకున్న టాపిక్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం ఇందులో ఉన్నటువంటి మిగిలిన ఉన్నటువంటి అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం సో స్టీరింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ గురించి దీంట్లో తెలుసుకుందాం మోర్ మెకానికల్ అడ్వాంటేజెస్ ఉంటూ లెస్ ఆఫ్ అట్ ఆఫ్ డ్రైవరు స్టీరింగ్ని స్టీరింగ్ అనేదాన్ని ఉపయోగిస్తాం సో అలాగే స్టీ వెహికల్ సేఫ్గా రన్ అవ్వాలి అంటే స్టీరింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ కావాలి సో అందుకోసమే స్టీరింగ్ సిస్టమ్ అనేది మనం ఇందులో ప్లేస్ చేసి ఉంచుతాం సో ఇది లెర్నింగ్ ఆబ్జెక్ట్స్లో మనం ఈరోజు తెలుసుకున్నవి రిక్వైర్మెంట్స్ ఆఫ్ వెహికల్ స్టీరింగ్ మరియు టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ స్టీరింగ్ గేర్స్ కూడా మనం ఇందులో ఈ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వన్ టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అయినప్పుడు డిస్కస్ చేద్దాం సో ఆల్రెడీ మనం రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నాం మరియు స్టీరింగ్ గేర్ స్టీరింగ్ గేర్స్ మరియు వాటి యొక్క అప్లికేషన్స్ కూడా తెలుసుకున్నాం సో మళ్ళీ ఒక్కసారి స్టీరింగ్ గేర్స్ ఆ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి బ్రీఫ్గా అలా చెప్తూ వెళ్తాను మీరు కూడా నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి స్టీరింగ్ గేర్లో కూడా ఇన్నర్ కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ ఇన్నర్ కాలంలో ఎండింగ్లో మనకి వామ్ దాన్ని అటాచ్ చేయబడి ఉంటుంది ఎప్పుడైతే ఈ వామ్కి ఈ వామ్కి మనకి ఈ వామ్కి మనకి వీల్ అనేది అటాచ్ చేయబడి ఉండటం వల్ల ఈ వీలు ద్వారా ఈ వామ్ రొటేట్ అయినప్పుడు ఈ వీల్ కూడా ఇలా రొటేట్ అవుతుంది ఆ విధంగా రొటేట్ అవటం వల్ల ఈ డ్రాప్ రాడ్ ద్వారా మనకి టర్నింగ్ అనేది రాడ్ మరియు కింగ్ పినింగ్ ద్వారా టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది వామ్ అండ్ రోలార్ స్టీరింగ్ గేర్ ఇందులో కూడా ఏంటి ఎండింగ్ పోర్షన్లో మనం బోటమ్ ఇన్నర్ కాలం బోటమ్ ఎండులో వామ్ అనేది ప్లేస్ చేస్తాం హియర్ ఓకే దీనికి రోలార్ అనే దాన్ని ఒకటి అటాచ్ చేసాం మళ్ళీ సేమ్ దీనికి కూడా ఏంటి మనకి ఈ రెండింటిని అటాచ్ చేయడం జరిగింది సో ఇది ఎప్పుడైతే మనం డ్రైవింగ్ స్టీరింగ్ వీల్లో స్టీరింగ్ అనేది రొటేట్ చేసామో అప్పుడు ఈ వామ్ అనేది ఇలా రొటేట్ అవుతుంది దీనికి రిలేటెడ్గా మిస్ అయినటువంటి రోలార్ కూడా ఈ విధంగా రొటేట్ అవటం వల్ల టర్నింగ్ అనేది మళ్ళీ అగైన్ డ్రాప్ రాడ్ అండ్ స్టీరింగ్ లింకేజెస్ అయినటువంటి టైర్ రాడ్ కింగ్ కింగ్ పిండింగ్ ద్వారా టర్నింగ్ అనేది మళ్ళీ అగైన్ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా దీంట్లో వర్క్ అనేది జరుగుతుంది వామ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ ఇయర్ సో ఇందులో కూడా ఏంటి వామ్ అనేది బాటమ్ ఎండ్ ఆఫ్ ద స్టీరింగ్ ఇన్నర్ కాలం సేమ్ ఇందులో కూడా స్టీరింగ్ ఇన్నర్ కాలం ఎండింగ్లోనే ఈ వామ్ అనేది ఉంటుంది ఇయర్ ఇక్కడ ఉంది సో ఇది మరియు దీనికి ఏంటి సెక్టార్ అనేది ఉంటుంది ఈ సెక్టారు దీనికి ఉంటుంది సో ఈ ఇది వామ్ గేర్ అనేది ఈ విధంగా రొటేట్ అయినప్పుడు సెక్టారు ఇటు ఇటు ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది దీనికి ఆనుకొని ఉన్నటువంటి పిట్మెన్ హాన్ అనేది దీని ద్వారా మోషను మనకి కింగ్ పిన్ ఇంక్లినేషన్ మరియు టైరాయిడ్ ద్వారా టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ స్టీరింగ్ గేర్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ మరియు స్టీరింగ్ లింకేజెస్కే వెళ్ళి అక్కడి నుంచే టర్నింగ్ అనేది మనకి జరగటం మొదలవుతుంది నెక్స్ట్ క్యామ్ అండ్ లివర్ స్టీరింగ్ గేర్ సో ఈ క్యామ్ అండ్ స్టీరింగ్ లివర్ గే దీంట్లో కూడా మనం ఏంటి స్పెషల్ వామ్ స్పెషల్ వామ్ అనే దాన్ని క్యామ్ అని అంటాం సో ఆ క్యామ్ని ఇక్కడ ప్లేస్ చేసి ఉంచుతాం దీనికి రిలేటెడ్గా అనుకొని ఒక లివర్ ఉంటుంది హియర్ ఈ లివర్కి ఉంటుంది దీనికి అనుకొని ఉన్నటువంటి గ్రూవ్స్లో ఈ ఆర్క్ అనేది ఉండటం వల్ల ఈ గ్రూ రొటేట్ అయినప్పుడు ఈ ఆర్క్ ఈ విధంగా స్లైడ్ అవుతుంది దీని ద్వారా ఉన్నటువంటి ఈ రా మనకి లివర్ కూడా మూవ్ అవుతుంది సో ఇది లివర్ ద్వారా పైకి కింద కారినప్పుడు దీని ద్వారా మళ్ళీ స్టీరింగ్ లింకేజెస్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి టర్నింగ్ అనేది వెహికల్ టర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది రీసర్క్యులేటింగ్ బాల్స్ కూడా అంతే ఈ రీసర్క్యులేటింగ్ బాల్స్ సర్క్యులేట్ ఈ విధంగా సర్కిల్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల ఫ్రిక్షన్ ఫ్రీ ఉంటుంది మరియు నాయిస్ రాకుండా ఉంటుంది మరియు మోర్ ఎక్ మెకానికల్ అడ్వాంటేజెస్ అనేది జరుగుతూ ఉంటాయి సో నెక్స్ట్ రాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేరు దీంట్లో కూడా ఏంటి ఎండ్లో మనకి పీనియన్ గేర్ని పెడతాం దీన్ని ఇది రాక్ మీద స్లైడ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం లోడు స్టీరింగ్ వీల్ నుంచి లోడ్ అప్లై చేశామో అప్పుడు పీనియన్ గేర్ రొటేట్ అవటం ఈ దీని మీద స్లైడ్ అవటం దీనికి ఆనుకొని ఉన్నటువంటి బాల్ జాయింట్స్ ద్వారా ఈ స్టబ్గ్జల్స్ ద్వారా బాల్ జాయింట్స్ ద్వారా మనకి ఇక్కడ టర్నింగ్ మూమెంట్స్ అనేది వెహికల్కి టర్నింగ్ మూమెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఆరు రకాలైనటువంటి స్టీరింగ్ గేర్స్ పనిచేస్తూ ఉంటాయి ఓకే మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిగిలిన పోర్షన్ కంప్లీట్ చేసుకుందాం థ్యాంక్ యూ తాతయ్య నన్ను తీసుకువెళ్ళడానికి ఎందుకు రాలేదు తాతయ్యకి ఒంట్లో బాలేదు చాలా జ్వరంగా ఉంది తలనొప్పి ఇంకా వాంతులు కూడా అవుతున్నాయి పిల్లలు మలేరియా ఒక ప్రాణాంతకమైన వ్యాధి అది ఆడ అనాఫిలెస్ దోమ కుట్టడం వల్ల కలుగుతుంది చలితో పాటు వణుకు తీవ్రమైన జ్వరం తలనొప్పి వాంతులు కలగచ్చు ఎవరికైనా ఈ లక్షణాలు కనుక ఉంటే పరీక్షలు చేయించి తగిన చికిత్స చేయించాలి మనం వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి మలేరియా లక్షణాలు కనిపించినట్లయితే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఉచిత పరీక్షలు మరియు పూర్తి చికిత్స తీసుకోవాలి ఇది మా దృఢ సంకల్పం భారతదేశాన్ని మలేరియా రహితం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిజిటల్ ఈ క్లాస్ ఫర్ ఒకేషనల్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ డిజిటల్ ఈ క్లాస్ ఫర్ ఒకేషనల్ స్టూడెంట్స్ కోర్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఏఈటి కోర్స్ కోడ్ త్రీ సెవెంటీన్ సబ్జెక్ట్ ఆటో చాసిస్ అండ్ బాడీ ఇంజనీరింగ్ దిస్ ఈజ్ ద సెకండ్ థియరీ ఆఫ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రిపేర్డ్ బై జి బాలకృష్ణ జేఎల్ ఇన్ ఏఈటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండ్ పి సాంబయ్య జేఎల్ఇన్ ఏఈటి గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ బజార్ఘ్ నాంపల్లి హైదరాబాద్ యూనిట్ వన్ ఛాసిస్ ఫ్రేమ్ అండ్ బాడీ సో మనం ఇంతకు ముందు క్లాసులో చాసెస్లో కొన్ని టాపిక్స్ తెలుసుకున్నాం ఈ యూనిట్ వన్లో కొన్ని టాపిక్స్ని కవర్ చేసాం ఈరోజు మిగిలి ఉన్నటువంటి టాపిక్స్ని కూడా చెప్పుకుందాం సో లాస్ట్ క్లాస్లో మనం ఫ్రేమ్ అంటే ఏంటి చాసెస్ అంటే ఏంటి బాడీ అంటే ఛాసెస్ ఎన్ని రకాలుగా ఉంటుంది అవి ఎలా వర్క్ చేస్తాయి మరియు ఫ్రేమ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది అందులో ఫ్రేమ్స్ టైప్స్ ఏమి ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈ క్లాసులో బాడీ గురించి తెలుసుకుందాం సో లాస్ట్ క్లాసులో మనం చాసెస్ అంటే ఏంటి చాసెస్ టైప్స్ ఏంటి చాసెస్ వాళ్ళ యూజ్ ఏంటి చాసెస్ గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు ఫ్రేమ్ బాడీ గురించి తెలుసుకుందాం ఈరోజు క్లాసులో మనం బాడీ గురించి డిస్కస్ చేద్దాం ఛాసెస్ అంటే మనకి ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నట్లు ఈ అన్ని పార్ట్స్ కలిపి ఉండేదాన్ని ఛాసెస్ అంటాం దీంట్లో బాడీ మాత్రమే ఉండదు అనమాట కానీ ఈరోజు మనం చెప్పబోయే క్లాసు బాడీస్ గురించి చెప్తూ ఉంటాం మనకి ఈ చార్సెస్ మరియు బాడీ ఈ రెండింటినీ కలిపితేనే కంప్లీట్ ఆటోమొబైల్ అవుతుందని కూడా లాస్ట్ క్లాస్లో మనం తెలిసి డిస్కస్ చేసుకోవడం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు బాడీస్ ఎలా ఉంటాయి బాడీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఎలా వర్క్ చేస్తాయి అసలు బాడీ డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ ఉంటాయి అసలు వాటి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి ఏ రిక్వైర్మెంట్స్ వల్ల బాడీస్ వేరువేరుగా తయారు చేయడం జరుగుతుంది ఇవన్నీ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం సో దిస్ ఈజ్ ద కార్ బాడీ పార్ట్స్ ఎక్స్ప్లోడెడ్ వ్యూ మీరు చూసుకున్నట్లయితే కార్ పార్ట్లలో కార్లల్లో మీకు పైకి కనపడే వ్యూ మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇందులో మీకు తెలియని పార్ట్స్ ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే అందరూ ఆటోమొబైల్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఓజేటీ ట్రైమ్ టైమింగ్లో ఓజేటీకి వెళ్ళారు కాబట్టి మీకు మ్యాక్సిమం ఈ కార్లు వీడికి ఉండేటువంటి ఎక్స్ప్లోడెడ్ వీ పైన కనపడే అన్ని రకాలైనటువంటి పార్ట్స్ కూడా తెలుసుకునే ఉండు ఉంటారు అయినా కానీ మీకోసం మళ్ళొకసారి ఈ ఇన్ని రకాలైనటువంటి పార్ట్స్ ఇందులో ఇవ్వటం జరిగింది ఇందులో మీకు అన్ని పార్ట్స్ని కవర్ చేసేటట్లుగా ఈ ఫిగర్ అనేది మీకు చూపియడం జరుగుతుంది ఇందులో మిర్రర్స్ తర్వాత హోప్స్ తర్వాత మిర్రర్సు హెడ్ లైట్సు మనకి రేడియేటరు టైర్స్ వీల్స్ బంపర్సు టైల్ లైట్స్ ఫ్రంట్ లైట్స్ తర్వాత ఫ్రంట్ బంపరు కార్ డోర్స్ కార్ ఏసీసు తర్వాత వెనక డిక్కీ ఇవన్నీ మీకు ఇవ్వడం జరిగింది ఈ వ్యూలో సో ఇవన్నీ మీరు ఎక్స్పర్టెడ్గా ప్రతి కార్లో కూడా చూసేటువంటి అనమాట సో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ మీకు చూసినట్లయితే మనకి చాలా రకాలైనటువంటి బాడీస్ కనపడుతూ ఉంటాయన్నమాట సో మీకు ఎన్ని రకాల బాడీస్ కనపడుతూ ఉంటాయి అంటే వాటి వాటి రిక్వైర్మెంట్ని బట్టి ఇన్ని రకాలుగా మనకి కనపడుతూ ఉంటాయి సో మీకు ఇక్కడ ఇచ్చిన ఫిగర్లలో ఇచ్చిన ప్రతి దానికి ఒక్కొక్క రకమైన బాడీ ఉంది సో ఇందులో ఉన్నటువంటి వెహికల్స్లలో ప్రతి దానికి వేర్వేరుగానే ఉంది బాడీ ఒక్క బాడీకి ఇంకో బాడీ అసలు టచ్చింగ్స్ అనేవి కూడా లేవన్నమాట సో అంటే ఏంటి ఒక్కొక్క వెహికల్కి ఒక్కో రకమైనటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం దాని యొక్క బాడీని మనం తయారు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ బాడీని తీసుకెళ్ళి కారుకి పెట్టామనుకోండి కుదురుతుందా కుదరదు సో ఏంటి ట్రాక్టర్కి ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ వేరు కారుకు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ వేరు సో ఇలా రిక్వైర్మెంట్ని బట్టి మనకి చాలా రకాలైనటువంటి బాడీస్ని మనం డిజైన్ చేయడం జరుగుతుంది అందులో మీకు కొన్ని ఇందులో ఇవ్వడం జరిగింది సో రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ బాడీస్ యూస్డ్ ఇన్ ఆటోమొబైల్స్ ద ఆటోమొబైల్ బాడీస్ ఆర్ డిజైన్డ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద వెహికల్ ఈ వెహికల్స్ అనే అన్ని ఎలా తయారు చేస్తామంటాను ఈ బాడీసు అన్నీ ఎలా తయారు చేస్తామంటే దాని రిక్వైర్మెంట్ వెహికల్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం తయారు చేసుకుంటూ ఉంటాం అకార్డింగ్ టు ద డిజైన్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద వెహికల్ ఇవి జనరల్గా రెండు రకాలైనటువంటి ఆ యూసేజెస్ ఏంటి అంటే ఒకటి డిజైన్ మనకి డిజైన్ ప్రకారంగా దాని బాడీ అనేది వేరే ఉంటుంది మరియు దాని యొక్క రిక్వైర్మెంట్ దానికి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్ని బట్టి కూడా వేరే రకాల బాడీ అనేది మనం తయారు చేయడం జరుగుతూ ఉంటుంది దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమొబైల్ బాడీస్ చాలా రకాలైనటువంటి ఆటోమొబైల్ బాడీస్ అనేవి మనకి ఉండటం జరిగింది అందులో సమ్ సమ్ ఆఫ్ ద ఆఫ్ దెమ్ ఆర్ లిస్టెడ్ బిలో మీకు ఇందులో కొన్ని లిస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అందులో ఒకటి కార్ బాడీ మీకు అందరికీ తెలుసు కారు పంజాబ్ ట్రక్ బాడీ కొంతమందికి అప్పుడప్పుడు చూసి ఉండొచ్చు ప్లాట్ఫామ్ టైపు ట్రక్ ప్లాట్ఫామ్ ట్రై టైపు ట్రక్ ట్రాక్టర్ బాడీ ఈ ట్రాక్టర్ బాడీ అంటే నవేడేస్ అందరూ చూస్తూనే ఉన్నారు ట్యాంకర్స్ బాడీ సో ఈ ట్యాంకర్ బాడీ అంటే మీకు ట్యాంకర్లో మళ్ళీ వేరు వేరు ఆపరేషన్స్ ఉంటాయి అందులో రిక్వైర్మెంట్ని బట్టి సో బిల్క్ ట్యాంకర్స్ ఉంటాయి పెట్రోల్ ట్యాంకర్స్ ఉంటాయి వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి ఇట్లా అనమాట అంటే ఒక్కొక్క ట్యాంకర్కి మళ్ళా అందులో అన్ని రకాలైనటువంటి బాడీసే ట్యాంకర్ బాడీసే బట్ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మళ్ళీ అందులో వేరు వేరు రకాలైనటువంటి ట్యాంకర్స్ అనేవి మనం పెట్టడం పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ బస్ బాడీ ఇవి మనం అందరం ఆర్టీసీలో తిరుగుతూనే ఉంటాం బస్సులలో సో దానికి ఉండేటువంటి స్ట్రక్చర్ అనమాట అంటే దాంట్లో కూడా మళ్ళా డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ ఉంటాయి ఇప్పుడు ఆర్టీసీ ఆర్డినరీ బస్కి ఒక రకమైన బాడీ ఉంటుంది లగ్జరీ వెహికల్కి ఒక రకమైన బాడీ ఉంటుంది ఏసీ బస్కి ఇంకో రకమైన బాడీ ఉంటుంది సో ఇన్ని రకాలుగా బాడీస్ అనేది మనకి వేరువేరుగా ఉండడం జరుగుతుంది అంబులెన్స్ వ్యాన్ బాడీ అంబులెన్స్ వ్యాన్ బాడీ కూడా మనకి వేరువేరుగా ఉంటుంది దాని అంతా ఒక సపరేట్గా ఉంటుంది ఈ పైన చెప్పిన దేంతో కూడా దానికి కంపారిజన్ ఉండదు ఎందుకంటే పేషెంట్ మరియు దానికి కావలసినటువంటి ఆక్సిజన్ సరఫరా ఉన్నటువంటి మెషినరీ అవన్నీ దాంట్లో ఇన్బిల్ట్గా దాంట్లో అడ్జస్ట్ అయ్యేటట్టుగా అంబులెన్స్ బాడీని మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ డంపర్ బాడీ డంపర్ బాడీ కూడా వేరే విధంగానే డిజైన్ చేయడం జరుగుతుంది దాని యొక్క రిక్వైర్మెంట్ని బట్టి సిమెంట్ మిక్సర్ బాడీ సిమెంటు మిక్సర్ ఇది అసలు వేరే దేంతో పోలిక లేనటువంటిది అనమాట ఈ విధంగా సిమెంట్ని మిక్సింగ్ చేయాలంటే దానికి